हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल मुझे टापिक 13 थिंग्स अवॉइड टू बिकम रिच अंटे इकड़ रासिन 13 थिंग्स 13 विषयालु अवॉइड चेस्ते लाइफ लो नुंचि तीसेस्ते खच्चितंगा रिच अवुतारु लेकपोते डबल संपादिस्तारु सक्सेस अवुतारु इकड़ एंटंटे फस्ट బ్లేమింగ్ అదర్స్ బ్లేమ్ ఫ్రేమ్ అంటే మీరు ఏంటంటే మీరు ఒక పని చేస్తున్నారు ఒక ఎంటర్ప్రెన్యూర్ స్టార్ట్ చేశారు లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు లేకపోతే మీ జాబ్లు పైకి రావట్లేరు లేకుంటే మీరు ఉన్న దాంట్లోనే పైకి ఎదగట్లేరు దానికి రీజన్ ఏం చెప్పుకుంటారంటే మీరు మా పేరెంట్స్ మాకు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేదు మేము పెరిగిన బ్యాక్గ్రౌండ్ సరిగ్గా కాదు మా ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు గవర్నమెంట్ పాలసీలు సరిగ్గా లేవు ఎక్స్పెన్సెస్ ఎక్కువవుతున్నాయి పిల్లలు ఉన్నారు అవన్నీ బ్లేమ్ చేస్తారు మీరు సక్సెస్ అవ్వాలని డిసైడ్ చేసుకున్నప్పుడు బ్లేమింగ్ అదర్స్ ఈజ్ 100% కరెక్ట్ కాదు సెకండ్ ఏంటంటే ఐ నో ఇట్ ఆల్ మీరు ఏమనుకుంటారంటే ఇంతకుముందు నేను ఒక వీడియోలు చెప్పాను పూర్ మెంటాలిటీ రిచ్ మెంటాలిటీ ఐ నో ఇట్ ఆల్ అంటే నాకు అన్నీ తెలుసు మీరు అన్నీ తెలుసు అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీ సబ్కాన్షియస్ మైండ్ లెర్నింగ్ మోడ్లో ఉండదు మీరు ఎప్పుడు నాకు అన్నీ తెలుసు అనుకోకండి వీలైనంత వరకు బుక్స్ రీడ్ చేయడం కానీ లేకపోతే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో ఆ బిజినెస్కి సంబంధించిన ఆ విషయాలు గూగుల్ చేయడం కానీ లేకపోతే స్టడీ చేయడం కానీ నేర్చుకుంటూ ఉండాలి మన నిరంతర విద్యార్థి అయితేనే మనం రిచ్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది థర్డ్ థింగ్ ఈజ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇది అతిపెద్దది ఫ్రెండ్స్ అందరికీ ఎంటర్ప్రెన్యూర్స్ని పట్టి పీడిస్తుంది అంటే స్టార్ట్ చేయడానికి పట్టి పీడిస్తున్న అతిపెద్ద ఇష్యూ ఇది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది మీరు ముందే ఊహించుకుంటారు ఇది అవ్వకపోతే ఎలా ఫెయిల్ అయితే ఎలా లేకపోతే స్టార్ట్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఫెయిల్ అయితే ఎలా అలా అసలు ఎట్టి పరిస్థితులు అలా చూసుకోకండి మీరు పర్ఫెక్ట్ ప్లాన్ గోల్ ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఆ ఫెయిల్యూర్తో మీరు ఏది స్టార్ట్ చేయకూడదు ఫెయిల్యూర్ ఫీలింగ్తో మీరు ఏది స్టార్ట్ చేయకూడదు ఫోర్త్ వన్ ఈజ్ కంఫర్ట్ మీరు ఏమనుకుంటారంటే నాకు హౌస్ ఉంది కార్ ఉంది నాకు నడుస్తుంది కంఫర్టబుల్గా ఉన్నాను మీరు ఎప్పుడైతే కంఫర్ట్ జోన్లో నుంచి మీరు బయటకు వస్తేనే మీరు రిచ్ కాగలుగుతారు ముందు మీరున్న కంఫర్ట్ జోన్ నుంచి మీరు ఖచ్చితంగా బయటికి రావాలి ఫిఫ్త్ వచ్చేసి జడ్జిమెంటల్ అంటే వేరే వాళ్ళని జడ్జ్ చేయడం ఎగ్జాంపుల్ నేను నా గురించి మీకు ఏం తెలియకుండా నా గురించి మాట్లాడేయడం అంటే మీరు ఒక డిసిషన్కి వచ్చేస్తారు ఒక జడ్జ్మెంట్కి వచ్చేస్తారు మీరు ఆ బిజినెస్ గురించి కానీ మీ సర్కిల్ గురించి కానీ లేకపోతే ఎక్కడ రిచ్ వాళ్ళ గురించి కానీ ఎక్కడైనా సరే మీకు తెలియకుండా 100% మీకు తెలిస్తేనే మీరు ఒక జడ్జిమెంట్కి రండి ఒక నిర్ణయానికి రండి తెలియకుండా జడ్జిమెంట్కి రాకండి ఎక్స్క్యూజెస్ అంటే చూడండి రీజన్స్ చెప్తారు మీకు మీరే రీజన్స్ చెప్తారు అంటే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే రిచ్గా ఎదగాలన్నా నా దగ్గర డబ్బు లేదు క్వాలిఫికేషన్ లేదు పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను మా ఫ్యామిలీలో ఎవరు ఎదగలేదు ఇది నాతో నైతుతో కాదు మీకు ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ ఈ ఫీలింగ్స్ మీలో ఉంటాయో మీరు ఖచ్చితంగా రిచ్గా ఎదగలేరు ప్లీజింగ్ మీరు ఇంకోరిని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు యూఆర్ యూనిక్ మీరే అంతే మీరు దానికి ఇంకోరికి ప్లీజింగ్ చేసి ఇంకోరిని అడుకునే పరిస్థితి ఎప్పుడు రాకూడదు రావద్దు కూడా మీరు లైఫ్లో ఎదగాలంటే ఖచ్చితంగా ప్లీజింగ్ మెంటాలిటీ నుంచి తప్పించుకోవాలి ఫ్రెండ్ 8th వన్ ఈజ్ జస్టిఫికేషన్ అంటే ఇప్పుడు 45 ఇయర్స్ నా ఏజ్ 47 ఇయర్స్ నేను ఇప్పుడు ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మీకు ఏమని జస్టిఫై చేసుకుంటారంటే నాకు ఆల్రెడీ 47 వచ్చినాయి ఇప్పుడు స్టార్ట్ చేసి నేను ఏం చేసేది ఉంది నాతో నైతో కాదు ఎందుకు వచ్చిందిలే అట్లాంటివి ఐ డోంట్ హ్యావ్ ఇన్వెస్ట్మెంట్ ఐ డోంట్ హ్యావ్ మనీ మీకు మీరే జడ్జ్మెంట్ చేసుకుంటారు జస్టిఫై చేసుకుంటారు కాకపోతే మీరు ఎప్పుడైతే గోల్ ప్రాపర్గా ఉండి గోల్ క్లియర్గా ఉంటుందో ఎట్టి పరిస్థితిలో మీకు అది జరిగి తీరుతుంది మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉన్నా లేకపోయినా మీ ఏజ్లో ఉన్నా ఏమైనా కూడా జెలస్ మీరు జనరల్గా రిచ్ పీపుల్ డబ్బులు బాగున్న వాళ్ళు గ్రీడీ పీపుల్ అని సెల్ఫిష్ పీపుల్ అని అనుకుంటారు మీరు ఒకసారి స్టడీ చేయండి మీకు యాక్సెస్ ఉన్న రిచ్ పీపుల్ని మీరు కలవండి అది కరెక్ట్ కాదు చాలామంది అదే తప్పుడు అభిప్రాయంతో ఉంటారు వాళ్ళు సేఫ్గా ఉంటారు అంటే ఇంకొన్ని దగ్గర తీస్తే వాళ్ళు ఏం చేస్తారని సేఫ్గా ఉంటారు తప్ప అలా చూడాల్సిన అవసరం లేదు రిచ్ పీపుల్ అంతా జెలసీ అంటే మీకు ఆ జెలసీ ఉండకూడదు రిచ్ పీపుల్ అంతా సెల్ఫిష్ గ్రీడీగా ఉంటారు అంటే మీకు ఇవన్నీ ఏంటంటే మీకు ఎప్పుడైతే మైండ్లో రిచ్ పీపుల్ సెల్ఫిష్ రిచ్ పీపుల్ గ్రీడీ అని మీరు ఎప్పుడైతే డిసైడ్ అయిపోతారో మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని అక్కడ రీచ్ అవ్వనీయదు ఇక్కడ రాసిన ప్రతి పాయింట్ 13 పాయింట్స్ అన్నీ మీరు వేరే వాళ్ళతో బిహేవ్ చేసేవి మీ మైండ్లో థాట్స్ మీ జడ్జిమెంటల్ మొత్తం 13 బ్లేము ఐ నో ఇట్ ఆల్ ఫియర్ కంఫర్ట్స్ ఇవన్నీ ఏంటంటే మీ సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామ్ చేస్తే మీరు రిచ్గా ఎదగకుండా ఇవి అడ్డుపడతాయి
మీరు అనుకుంటారు రిచ్ పీపుల్ గ్రీడీ అంటే నాకేమవుతుంది అనుకుంటారు కాదు రిచ్ పీపుల్ మీరు రిచ్ అవుదాం అనుకుంటున్నారు మీరు సక్సెస్ అవుదాం అనుకుంటున్నారు ఆ రిచ్ ఎవరైతే ధనికులు ఉంటారో వాళ్ళు గ్రీడీ అనుకుంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా మీ గ్రీడీ కదా నాకెందుకు అని చెప్పి యాక్సెప్ట్ చేయదు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళదు ఫేక్ డోంట్ బ్యాడ్జ్ డోంట్ టాక్ విత్ అదర్స్ టాక్ అదర్స్ బ్యా ఫేక్ అంటే ఏం చేస్తారంటే సో అండ్ సో అయినా సో అండ్ సో అంట అది మీకేం తెలియదు అంటే ఓ రిచ్ పర్సన్ గురించి మీరు ఏదో మాట్లాడుతున్నారు ఏదో ఫేక్ చేస్తున్నారు అసలు మీకు వాళ్ళకి యాక్సెస్ ఉండదు వాళ్ళకి మీకు టచ్ ఉండదు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్ కాదు తెలియదు కానీ మీరు ముందు ఫేక్ చేస్తున్నారు ఈ ఫేక్ చేసినప్పుడు ఏమవుతుందంటే సేమ్ మీ సబ్ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఎదగనివ్వదు ఆ నష్టం మీకే షే ఐఎమ్ నాట్ గుడ్ ఐ డోంట్ లైక్ టు టాక్ ఇట్లాంటివి అంటే మీరు షేగా ఫీల్ కావడం షేయ్ మీకు వెళ్ళి మాట్లాడడం కానీ లేకపోతే ఇంకోటి కానీ మీకు మీరే తక్కువ అంచనా వేసుకుంటారు ఒక షేయ్గా ఫీల్ అయిపోతుంది నాతో నైతితో కాదు నేను అందంగా లేను లేకపోతే నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు అట్లాంటివి మీరు షేయ్గా ఫీల్ కావాల్సిన అవసరమే లేదు అదర్స్ ఒపీనియన్స్ మీరు ఎప్పుడైనా సరే అదర్స్ ఒపీనియన్స్ వేరే వాళ్ళ అభిప్రాయాలను మీరు కన్సిడర్ చేస్తే మీరు లైఫ్లో ఎదగలేరు ఒక రిచే కాదు అసలు మీ లైఫ్ అనేది ఉండదు మీరేంటో మీ కెపాసిటీ ఏంటో మీకు తెలుసు మీ గురించి మీకు తెలిసినంతగా ప్రపంచంలో ఇంకే వ్యక్తికి తెలియదు మీ గురించి ఎవరో ఏదో అన్నారని అదర్ పీపుల్ ఒపీనియన్ మీరు కన్సిడర్ చేశారనుకోండి మీరు జీవితంలో ఎప్పటికీ పైకి ఎదగలేరు డూ ఇట్ యువర్ సెల్ఫ్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే ఏదో ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేస్తారు లేకపోతే సక్సెస్ అనే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు లేకపోతే ఒక పెద్ద ఆర్గనైజేషన్లో ఒక టీమ్ లీడర్గానో లేకపోతే మేనేజర్గానో అలా ఉన్నారు అన్నీ మీరే చేయాలనుకుని చూసుకోవద్దు అంటే ఇప్పుడు టీం చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు మీ కింద ఉన్న వాళ్ళు పనిచేస్తేనే మీరు పైకి ఎదుగుతారు ఒక ఆర్గనైజేషన్ ఉంది లేకపోతే మీరు ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారు మీ టీము సూపర్వైజర్స్ లేబరు మేనేజర్స్ అసిస్టెంట్ మేనేజర్స్ మొత్తం టీం అంతా పనిచేస్తేనే వాళ్ళందరూ బాగుండి వాళ్ళు బాగా పనిచేస్తేనే మీరు ఎదుగుతారు తప్ప మీరు ఒక్కరే అన్ని చేసుకొని ఎట్టి పరిస్థితులు ఎదగలేరు సక్సెస్ అనేది ఒకరికి సంబంధించింది కాదు సక్సెస్ అంటే మీ టీం అంతా సొసైటీ అంతా అంటే మీ టీము మీ గ్రూప్ అంతా సక్సెస్ అవుతేనే మీరు అవుతారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ 13 థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అలవాట్లు ఎప్పుడైతే మీ నుంచి ఈ అలవాట్లు ఎప్పుడైతే మీ మాటల్లో కానీ మీ చేతుల్లో కానీ మీ ఫీలింగ్స్లో కానీ ఈ 13 ఈ 13 అలవాట్లు ఇప్పుడు ఇందాక మాట్లాడిన 13 అలవాట్లు మీరు ఎప్పుడైతే వాటి నుంచి దూరం అవుతారో మీరు జీవితంలో పైకి ఎదగాలంటే ఫస్ట్ ఈ 13 థింగ్స్ మీ డిక్షనరీ నుంచి తీసేయండి లేకపోతే మీరు జీవితంలో ఎప్పటికీ ఎదగలేరు మీ డబ్బు సంపాదించలేరు ఫ్రెండ్స్ ఇది నా కొత్త ఛానల్ నేను మనీ మంత్ర గురించి మనీ గురించి నాకు తెలిసినంతవరకు నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను సో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ